हाय एवरीवन, वेलकम टू विंकी स्टडी सर्किल। मन आरसेट की संबंधी अपडेट अंदर चूसी उ सो अपडेट चला डाउट्स आ डाउट्स क्लारीफाई वीडियो चुनाव सो इक चूँ हाउ टू फेस एपी आरसेट इंटरव्यू इंटरव्यू शेड्यूल हॉल टिकट वाइज इंटरव्यू शेड्यूल चुदा इंस्ट्रक्शंस फॉर अटेंडिंग इंटरव्यू इंटरव्यू की अटेंड वाली इंस्ट्रक्शंस ऑफिशियल मेल फ्रम एपीआर सेट सो ऑफिशियल मेल अने एपीआर सेट अंदर वस्तु नेक्स्ट रिसर्च प्रपोजल रिक्वायर्ड डॉक्यूमेंट्स एंटो चुद्दाम सो इदैते सो मन वेबसाइट अंदर तेलिसिनवे इंकोकसारी चुद्दाम सो इदैते एपीआर सेट यॉक मेन वेबसाइट अंडी सो ई मेन वेबसाइट इलाग ब्लिंक अवुतुन्नायि चूडंडी इंटरव्यू शेड्यूल हॉल टिकट वाइज सो हॉल टिकट वाइज अयिते इंटरव्यू शेड्यूल इच्चारु सो इंस्ट्रक्शंस फॉर अटेंडिंग इंटरव्यू सो इंटरव्यू अटेंड अय्ये वाळ्ळकि इंस्ट्रक्शंस इच्चाडु सो इंटरव्यू वेन्यू फॉर डिफरेंट सब्जेक्ट्स इन एपीआर सेट सो आर सेट की संबंधी वेन्यूस हॉल टिकट वाइज इंटरव्यू शेड्यूल इंका अटेंडिंग इंस्ट्रक्शंस फॉर अटेंडिंग इंटरव्यू सो फर्स्ट आफ् आल अक्कड चूद्दाम सब्जेक्ट वाइज इवैते इंटरव्यू शेड्यूल सो इदि ऑलरेडी तेलुसु नेक्स्ट इक्कड चूडंडि इंस्ट्रक्शंस फॉर द क्वालिफाइड कैंडिडेट्स टू अटेंड द इंटरव्यू एपीआर सेट 2021 एपीआर सेट 2021 इंटरव्यू अटेंड अय्ये प्रति ओक्करू ई इंस्ट्रक्शंस फॉलो अवंडि द क्वालिफाइड कैंडिडेट्स फॉर इंटरव्यू आफ् एपीआर सेट 2021 हैव टू वेरीफाई देयर वेन्यू वेन्यू अनेदी वेरीफाई चेसुकोंडि डेट फॉर द इंटरव्यू इन द वेबसाइट डेट एप्पुडु इच्चारो वेबसाइट लो चेक चेसुकोंडि नेक्स्ट क्वालिफाइड कैंडिडेट्स हैज टू अटेंड द इंटरव्यू एट द स्पेसिफाइड यूनिवर्सिटी ऑन द స్పెసిఫైడ్ డేట్ ఉందంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఈ సబ్జెక్ట్కి సంబంధించి సో మీకు ఏ డేట్ ఇస్తారో ఆ డేట్లో ఆ యూనివర్సిటీలో మాత్రమే వెళ్ళాలంటున్నారు తర్వాత ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ ద డీటెయిల్స్ ద క్యాండిడేట్ షుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలంటున్నారు ఏపీఆర్ సెట్ 2021 క్వాలిఫైడ్ కాపీ అంటే రిజల్ట్ కాపీ నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి నెక్స్ట్ రీసెర్చ్ ప్రపోజల్ ఫర్ కన్సర్న్ సబ్జెక్ట్ సో రీసెర్చ్ ప్రపోజల్ అనేది మ్యాండేటరీ అండి రీసెర్చ్ ప్రపోజల్ కంపల్సరీగా మీరు తీసుకెళ్ళాలి నెక్స్ట్ రీసెర్చ్ పబ్లికేషన్ ఇఫ్ ఎనీ అంటే మీరు ఏదన్నా రీసెర్చ్ పబ్లికేషన్ అంటే రీసెర్చ్ ఏదన్నా చేసి ఉంటే ఇంకోటి రీసెర్చ్ పేపర్ ఏదన్నా పబ్లిష్ చేసి ఉంటే అది తీసుకెళ్ళచ్చు దానికి కూడా మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ అటెండెన్స్ పార్టిసిపేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ సెమినార్స్ సెమినార్స్కి కానీ కాన్ఫరెన్సెస్ కానీ వర్క్షాప్స్కి కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మీరంటే రీసెర్చ్కి సంబంధించి సో ఇలాంటి వాటికి అటెండ్ అయితే ఇవైతే తీసుకెళ్ళవచ్చు సో మ్యాక్సిమం అయితే ఈ ఫస్ట్ మూడే ఉంటాయి అందరి దగ్గర సో ఎవరన్నా సెమినార్స్కి వీటికి అటెండ్ అయి ఉంటే వీళ్ళు తీసుకెళ్ళవచ్చు నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ అటెండ్ ఇంటర్వ్యూ ఆన్ దేర్ ఓన్ మీరు నార్మల్గా వెళ్ళిపోవడమే నో టీఏడిఏ విల్ బి పేడ్ ఫర్ అంటే సెకండ్ ఏంటంటే మీరు అటెండ్ అయినందుకు టీఎస్ డిఎస్ అంటారు సో అలాంటివి ఏమి ఎవరు అనుకుంటా ఇంటర్వ్యూ స్టార్ట్ అనేది మార్నింగ్ 9 AMకి స్టార్ట్ అవుతుంది అంటే ప్రతిరోజు 9 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది ఎండింగ్ ఎప్పుడూ ఇవ్వలేదు సో అది 5 అవుతుందా 6 అవుతుందా 9 అవుతుందా చెప్పలేం కాబట్టి సో ఇవ్వలేదు సో ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరూ బాగా క్లియర్గా చదవండి నేను ప్రీవియస్ వీడియోస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పాను సో ఎవ్రీ ఇయర్ అయితే ఉండేది ఈ ఇయర్ అయితే లేదు అంటే మనకి రిజల్ట్ ఇంటర్వ్యూస్ అయిపోయి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఉంటుంది సో ఇదైతే క్లారిటీ సో ఇంతవరకు తీసుకెళ్ళండి ఇంకేదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను నెక్స్ట్ ఇక్కడైతే మనకి 76 పేజెస్ ఉన్నాయి 77 పేజీలు ఉన్నాయి ఒక్క 77 పేజెస్ ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి ఆచార్య నాగరి యూనివర్సిటీకి సంబంధించి సబ్జెక్ట్ ఇచ్చాడు బుద్ధిస్ట్ జైనిస్ట్ సో ఏదో ఇది ఇచ్చారు ఇది నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు ఇక్కడైతే ముగ్గురే ఉన్నారు సో వీళ్ళకి 11th మార్నింగ్ సో నెక్స్ట్ సో సెకండ్ పేజ్కి వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీస్ 11th వీళ్ళకి సో నెక్స్ట్ ఇలా చూసుకుంటా వెళ్ళండి 11th బాబు జగజ్జీవన్ రాయ్ స్టడీస్ 11 నెక్స్ట్ సో ఇలా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సో చూడండి మీరు జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోండి సో ఇలా నెక్స్ట్ జ్యోతిబాయ్ పూలే సో ఇలా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మన మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చాయి ఇక్కడైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 11th జరుగుతుంది సో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి ఇలాగా ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే 11th వీళ్ళకి ఇక్కడైతే మీరు కాంపిటీషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు ఇలాగా వీళ్ళందరినీ కౌంట్ చేయండి సో ఇలా ఇచ్చారు కదా సో 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇక్కడ ఒక 50 సో అలా ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 200 ఉండొచ్చు
సో అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 200 మెంబర్స్ ఉన్నారు. సో సీట్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్, సో ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించి ఇది 11th ఉంటుంది. సో ఇవి కూడా ఆ రోజు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. సో ఇలా ఇలా మీకైతే 77 పేజెస్ ఉన్నాయి. సో వీటిలో నేను మ్యాథమెటిక్స్ కాబట్టి నా గురించి చెప్తాను. సో మీరు ఇక్కడ 77 పేజెస్లో వెతుక్కోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే సెర్చ్ అనే బటన్ ఉంటుంది. సో లేకపోతే కంట్రోల్ ఎఫ్ అనుకుంటున్నా మనకు సెర్చ్ అనేది ట్యాబ్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ఎఫ్ కొట్టిన సెర్చ్ బటన్ వస్తుంది. సో ఈ సెర్చ్ బటన్లో మనం వెతుక్కోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వస్తుంది. ఇక్కడ చూడండి, నేనైతే మ్యాథ్స్ యోగి వేమన యూనివర్సిటీ ఇచ్చారు నాకైతే. సో ఇక్కడ ఇవ్వండి కడప. సో వీటిలో ఎక్కడో నా నెంబర్ ఉంది, నేను వెతకలేదు. సో చూస్తాను, ఉండే ఉంటుంది కంపల్సరీగా. 17 or 18 ఉంది నాకైతే. సో ఇలాగ వీటిలో ఎక్కడో ఉంటుంది. ఇలా మీరు వెతుక్కోండి, ఇక్కడైతే కౌంట్ చేసుకోండి మీరు. సో మ్యాథ్స్కి ఎంతమంది ఉన్నారు, సో 315 మంది ఉన్నారంట మ్యాథ్స్కి. సో మనకి సీట్స్ అనేవి 100 ఉన్నాయి. సో ఇక్కడైతే 1:3 రేషియో అయితే ఉంది. తర్వాత నెక్స్ట్, సో హిందీ అనేది 1:2 చాలా ఉందని అన్నారు, ఒకసారి కాల్ చేశారు. సో ఇలాగ ఇవైతే ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే అఫీషియల్ మెయిల్ అనేది చాలామందికి వచ్చింది, నాకు కూడా వచ్చింది, కానీ మొబైల్కి వచ్చింది. కానీ ఇక్కడ దీంట్లో అయితే ఇంకా డిస్ప్లే కాలేదు, అప్డేట్ కాలేదు. సో అప్డేట్ అయితే మంచిది. సో ఇదిగోండి, ఇక్కడ జనవరి 4 వరకే ఉంది, 5th అప్డేట్ కాలేదు నాకు ఇంకా. ఇక్కడ 5th నాకు ఇంకా అప్డేట్ కాలేదు, అయితే వచ్చింది క్లియర్గా. సో ఎలా వచ్చిందో కూడా చెప్తాను నేను మెయిల్ అనేది. సో మెయిల్ ఎలా వస్తుందంటే, APRSET 2021 అని వస్తుంది. సో ఇక్కడ ఏమని ఇస్తారంటే, డియర్ క్యాండిడేట్స్, APRSET 2021 ఇంటర్వ్యూస్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ 11th to 18th ఇన్ 2 ఫేజెస్. ఫర్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ఇంటర్వ్యూ డేట్స్ అండ్ వెన్యూస్ విజిట్ ద వెబ్సైట్ బెస్ట్ రికార్డింగ్స్ టీమ్ APRSET. సో ఇలా వస్తుంది. ఇది ఆటోమేటికల్గా కంప్యూటర్ జనరేటెడ్ కాబట్టి అందరికి వస్తుంది, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళకి అయితే వస్తుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఈ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. అయితే సో ఇక్కడ డౌట్స్ ఏంటంటే, రీసెర్చ్ ప్రపోజల్ కంపల్సరీ అని అంటారు, కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. ఆ రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో నేను తెలుసుకొని చెప్పాను. సో ఇంకోటి ఏంటంటే, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నేను. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరికన్నా రీసెర్చ్ ప్రపోజల్స్ గురించి ఐడియాస్ కావాలంటే నాకైతే వాట్సప్ చేయండి, నేనైతే కొన్ని ఐడియాస్ ఇస్తాను. ఒకవేళ ఏదన్నా ఆల్టర్నేటివ్గా, సో ఆల్టర్నేటివ్గా ఏదన్నా ప్రపోజల్ రెడీ చేయండి అంటే, సో ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్, ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఆల్ టికెట్ వైజ్ వస్తుంది, అది అందరికి చూసాం ఇప్పుడు మనమే. మీరైతే, సో కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు లేదు, సో ఉండాలి కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అని ఉంటుంది. కొంతమందికి ఏంటంటే, సో మనం రీసెర్చ్ ప్రపోజల్ కరెక్ట్గా తీసుకెళ్ళాలా, సో 5 pages or 10 pages ఇలా డౌట్స్ కూడా ఉన్నాయి. రీసెర్చ్ ప్రపోజల్ అనేది మీరు 1 page అయినా తీసుకెళ్ళచ్చు, 2 pages అయినా తీసుకెళ్ళచ్చు. కాకపోతే మీకు ఐడియా ఉండాలి ఆ టాపిక్ మీద. మీకు ఆ టాపిక్ మీద ఐడియా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు. సో అందరైతే కాన్ఫిడెంట్గా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. సో అందరికి ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ ఏంటంటే, నేను 11th ఈవినింగ్ అయితే, సో 11th మధ్యాహ్నం అయితే 11th ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి అనేది ఒక వీడియో నేనైతే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మీరు, సో ఇంకా చాలామంది నన్ను అడిగారు డౌట్స్, నేను ఒక్క నిమిషం చూస్తాను, చూసి చెప్తాను. సో యూట్యూబ్లో చాలామంది అడిగారు, చూసి నేను క్లారిటీ ఇస్తాను అది. సార్, షుడ్ వి ఇంక్లూడ్ రెజ్యూమ్ తీసుకెళ్లాలంటే రెజ్యూమ్ అవసరం లేదండి. ఇంకా ఇంటర్వ్యూ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అన్నారు. ఓకే, ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇవన్నీ క్లారిటీ ఇచ్చాను. సో ఆర్సెట్ ఇంటర్వ్యూస్ డేట్స్ ఇచ్చారు. సో కెన్ తెలంగాణ పీపుల్ అటెండ్ ఇంటర్వ్యూస్ యాజ్ డు నాట్ హ్యావ్ ఏపీ రీజియన్ సర్టిఫికేట్. సో మీరైతే ఒక మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరి సబ్జెక్ట్స్ ఇంటర్వ్యూ డేట్స్ వాళ్ళకి మళ్ళీ చేస్తారని విన్నాను. ఇట్స్ కరెక్ట్, అవునండి ఇస్తారు, ఈరోజు ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఫైనల్ కీ వస్తుందా, ఫైనల్ కీ అనేది ఇంకేమీ రాదు. నెక్స్ట్,
సార్ 900 ట్రావెల్స్ 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, ఎక్కడ వాళ్ళంటే అది వాళ్ళ ఇష్టం అండి. సో దాని అనేది మనం చెప్పలేము. సో వాళ్ళు కండక్ట్ చేసినట్టుగా మనం వెళ్ళాలి. సో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, ఇక్కడైతే ఆల్రెడీ అందరికి తెలిసిందే. కాకపోతే నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి సెంటర్స్, ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇదైతే షెడ్యూల్కి సంబంధించింది. సో నేను రేపు ఏం వీడియో పెడతానంటే, సో అన్ని సబ్జెక్టులు మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులు కౌంట్ చేస్తాను. సో ఇక్కడ ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, అదే ఈ సబ్జెక్ట్ వైజ్ ఎంతమంది ఉన్నారు, అదే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని సీట్లు ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్, అన్ని సబ్జెక్టుల వైజ్ అయితే నేను ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎలా ఉండొచ్చు రేషియో అనేది రేపు నేను పెడతాను. ఈరోజు అనాలిసిస్ చేసి 77 పేజెస్ కూడా నేను నీట్గా క్యాలిక్యులేట్ చేసుకొని పెడతాను మీకు అయితే త్వరలో. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.